ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన టీడీపీ ఎస్సీ సెల్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరు నిరసిస్తూ జాతీయ రహదారిపై నేతలు బైఠాయించి నిరసన చేపట్టారు. దళితులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారంటూ నేతలు మండిపడుతున్నారు. వందలాది మంది పోలీసులను కాపలా పెట్టి సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద పహారా కాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధి కోసం టీడీపీ తెచ్చిన 27 పథకాలను నిలిపివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్ నిధుల్ని నిలిపివేశారని, ఒక దళితుణ్ణి హత్య చేస్తే ప్రభుత్వం కాపాడుతోందని మండిపడ్డారు. ¡Gracias!